హిందూ ముస్లిం భాయి భాయి అని గాడ్సే వారసులకు గుర్తు చేస్తూ ఓ విశ్రాంత ఉద్యోగి గాంధీ వేషధారణలో ముస్లింలు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు మద్దతు తెలిపారు. అనంతపురంకు చెందిన తిరుపతయ్య బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా గత నెల 31వ తేదీన పదవి విరమణ చేశారు. శనివారం గుంటూరు వచ్చి గాంధీ వేషధారణలో ముస్లింలు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపారు. ఎవరూ తమను విడదీయలేరని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దీక్షలు నేటికి 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోందని అన్నారు. మీరు బయట దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు పౌరసత్వ హక్కుని కల్పించాలని అనుకుంటే మేము ఎక్కడ కూడా మీకు అడ్డం కాదు. అలాగే పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చినటువంటి ముస్లింలకు మీరు హక్కు కల్పించకండి, దానికి కూడా మేమేదో ఇవ్వమని చెప్పి అడగట్లేదు. కానీ మీరు దేశవ్యాప్తంగా పెట్టదలుచుకున్నటువంటి ఎన్ఆర్సి ఏదైతే ఉందో దీనివల్ల భారత భూభాగం ఉన్నటువంటి పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ఈ పాలకులు తమ దృష్టిని మరచుకోపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉన్నట్లు జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మనం చేసే ఏ కార్యక్రమానికైనా ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మనం అలాగే ఈ అమరావతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. దానికోసం మన ముస్లిం సోదరులు కూడా మద్దతు ఇచ్చి మీ మద్దతు ఉంటే చాలా ముందుకు పోవాల్సిన ఉంటుంది. మెయిన్ ఏ కార్యక్రమం అయినా ముస్లిం సోదరులు అండ ఉంటే భారతదేశానికి ఏ కార్యక్రమం అయినా విజయవంతమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ